హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్లో గ్లిజరిన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం గ్లిజరిన్ అయితే స్కిన్కి చాలా మంచిది కదా మాయిశ్చర్గా యూజ్ అవుతుంది టోనర్గా యూజ్ అవుతుంది లిప్ బామ్గా కూడా యూజ్ అవుతుంది అంతేకాదు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో ఈ గ్లిజరిన్ యూస్ చేస్తారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి స్టీల్ బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే కోకోనట్ ఆయిల్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు నార్మల్ వాటర్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వాటరు రెండు కూడా బాగా కలిసిపోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చిటికడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా సాల్ట్ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని హీట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత హీట్ చేసుకోవాలి దానికోసం నేను ముందుగా ప్యాన్ని హీట్ చేసి పెట్టుకున్నాను డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టకుండా ఇప్పుడు ఆ బౌల్ని పైన పెట్టి థర్టీ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని హీట్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ అయితే సరిపోతుంది చూడండి వాటర్ యాడ్ చేశాం కాబట్టి చిటుకులు పడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి జస్ట్ థర్టీ సెకండ్స్ అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది థర్టీ సెకండ్స్ తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మీ ఇష్టం ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూశారు కదా చాలా ఈజీ మెథడ్లో గ్లిజరిన్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్